నిజామాబాద్ జిల్లా జర్నలిస్ట్ ప్రెస్ కౌన్సిల్ ఫోరం అధ్యక్షుడు బొబ్బి నరసయ్యను వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రెస్ కార్యాలయంలో మీడియా ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బొబ్బిలి నరసయ్య మాట్లాడుతూ వేల్పూర్ మండల ప్రజలకు సేవ చేస్తున్న ప్రభుత్వానికి వారధిగా బడుగు బలహీన వర్గాలకు పేదలకు అన్ని పథకాలు అందేటట్లు సమాజంలో అవినీతిని అరికట్టడానికి ప్రశ్నిస్తూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తున్న ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా సోదరులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలిపారు. మీ కృషి ఉన్నతమైనదని గుర్తిస్తూ భవిష్యత్తులో కొన్ని అవకాశాలను కల్పింప చేస్తానని సమాజం మంచి కొరకు పనిచేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ నేషనల్ యూత్ ప్రాజెక్ట్ సెక్రటరీ అబ్బగోని అధ్యక్షులు అశోక్ గౌడ్, సొసైటీ చిన్న తరహా నీటిపారుదల కమిటీ అధ్యక్షుడు మహిపాల్, జిల్లా మోచి అసోసియేషన్ కమిటీ కోఆర్డినేటర్ సాయిరాం, మైనార్టీ మదరసా అసోసియేషన్ సదర్ మోహనుద్దీన్, గౌతమ్, కిషోర్, దినేష్, హరీష్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నేను కొండుకు రాజేంద్ర ప్రసాద్, వేల్పూర్ మండల ప్రెస్ క్లబ్ తరఫున ఇటీవల ప్రెసిడెంట్గా ఎన్నిక కాబడినాను. ఈ సందర్భంగా నాకు గౌరవనీయులైనటువంటి జిల్లా మా జర్నలిస్ట్ డిపార్ట్మెంట్ మొత్తానికి అధ్యక్షులైనటువంటి బొబ్బిలి నరసన్న గారు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. దీనికి నేను నా జీవితంలో ఒక మరవలేని ఘట్టంగా భావిస్తూ ఇట్టి సన్మానాన్ని గౌరవాన్ని గుర్తింపునిచ్చినందుకు అతనికి నేను శతవిధాలా నమస్కరిస్తూ సాగారు సూచించినట్టు సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు పేదలకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి అవినీతి కానీ ఏ రకమైనటువంటి అన్యాయం కానీ సమాజం తరఫున వెంట ఉండి వాళ్లకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క పత్రిక విలేకరిగా పత్రికా జర్నలిస్టుగా సమాజంలోకి మంచిని చేయడానికి రావడం జరిగింది. సార్ యొక్క స్ఫూర్తి సూచనలు అభిప్రాయాలన్నీ తీసుకొని ఇంకా మున్ముందు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని రకాల సౌకర్యాలు పేద బడుగు బలహీన వర్గాలందరికీ అందేటట్లు అధికారులు కానీ మరి అటు ప్రజాస్వామ్యానికి తర్వాత ప్రభుత్వానికి అందరికీ చేతులు ఇస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ నమస్కరిస్తాను.